కరోనా చాలా మందిలో సమస్యలు తీసుకొచ్చింది కొత్త కొత్త రోగాలను బయటకు తీసింది మనిషికి ఊపిరాడనివ్వలేదు దీనివలన అప్పుడప్పుడు తలనొప్పి రావడం కాళ్ళు చేతులు గుంజడం ఆకలి వేయకపోవడం ఆసక్తి లేకపోవడం బయటకు చెప్పుకోలేని కొన్ని రకాల రోగాలు రావడం మానసికంగా బలహీనంగా ఉండటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం నిద్రలేమి వంటి అనేక సమస్యలు వస్తున్నాయి అయితే కరోనా లాక్డౌన్ కారణంగా చాలామంది రాత్రిలు మేల్కొనే ఉన్నారు దీంతో అన్లాక్ అనంతరం మళ్ళీ సాధారణ జీవితం గడపాలనుకున్నా సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు దీనికి ప్రధాన కారణం నిద్రలేమి లాక్డౌన్ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు కానీ మళ్ళీ రొటీన్ జీవితంలోకి అడుగుపెట్టాక అది ఇబ్బందిగా మారుతోంది ఉద్యోగస్తులకైతే మరీ కష్టం రాత్రిలో నిద్ర లేకపోవడం ఉదయాన్నే ఆఫీస్లో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎవరు కూడా పని ఉన్నా లేకపోయినా కూడా సరైన సమయానికి నిద్రపోవడం మాత్రం చేయడం లేదు ప్రతి ఒక్కరూ లేట్ నైట్ వరకు మేలుకొని ఆ తర్వాత నిద్రపోతున్నారు ఉదయం సమయంలో కూడా త్వరగా లేవడం లేదు రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోతున్న వీరందరూ కూడా ఉదయం ఆలస్యంగానే నిద్రలేస్తారు అయితే ఒకవేళ మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వదులుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు ఇలాంటి అలవాటు అసలు మంచిది కాదని చెప్తున్నారు రాత్రిలు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు తగ్గడంతో పాటు జ్ఞాపక శక్తి క్రమక్రమంగా సన్నగిల్లుతుంది అని చెప్తున్నారు నిపుణులు అంతేకాకుండా ఏకాగ్రత చురుకుతనం లాంటివి దూరం అవుతాయని ఇక ఏ విషయాన్ని కూడా అంతగా పట్టించుకోకుండా ఉంటారట అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు సమయ పాలన పాటించకుంటే నిద్రకు సరైన సమయం కేటాయించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ ఎక్కడ జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎంతోమంది యువత నైట్ డ్యూటీ ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఇక మరికొంతమంది వీడియో గేమ్స్ చాటింగ్ అంటూ లేట్ నైట్ వరకు నిద్రపోకుండానే ఉంటున్నారు ఇంకొంతమంది ఇక టీవీలు చూస్తూ అలాగే నిద్రపోకుండా ఉంటున్నారు